అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫు నుంచి శ్రీ జ్యోతుల వెంకటేశ్వర గారిని మేము అభ్యర్థిగా పెట్టడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు 2009 నుంచి మా కుటుంబానికి, అప్పటి రాజకీయ ప్రస్థానానికి, గత 5 సంవత్సరాలుగా నేను పార్టీ పెట్టినప్పటి నుంచి మాతోడు అండగా ఉండి, చేదోడు వాదోడుగా ఉండి ఈరోజున పార్టీ నిర్మాణానికి ఒక బలోపేతమైన పాత్ర వహించినందుకు, వారి సర్వీసెస్ ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా ఉండాలని చెప్పి మేమందరం జనరల్ బాడీ అభిప్రాయపడింది. అలాగే పార్టీ పెద్దలందరూ అభిప్రాయపడ్డారు. అదే ఉద్దేశం వారి ముందు పెట్టడం జరిగింది. వారు సానుకూలంగా మాకు ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మనస్ఫూర్తిగా కాకినాడ పార్లమెంటు అది జనసేన సీట్. అది ఎందుకంటే ఎక్కడైతే 1996లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేస్తామని తీర్మానం చేసిన ప్రాంతం అది. 2 ముక్కలుగా విడగొట్టారు, ఒకళ్ళు అండగా లేరు. ఈరోజున మేము జనసేన పార్టీ పెట్టిన తర్వాత బలంగా మాట్లాడింది కాకినాడ సభలో మాట్లాడాం. అలాంటి కాకినాడ పార్లమెంటుకి చాలా ప్రెస్టీజియస్ పార్లమెంట్ అది. మా పార్లమెంట్ అభ్యర్థిగా జ్యోతి వెంకటేశ్వరరావు గారు మనస్ఫూర్తిగా మీరు అందరూ కలిసి ఆయనతో సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లకీలు మోసించాలి. ఇన్ని సంవత్సరాలు ఇంతమంది దశాబ్దాలుగా పల్లకీలు మోస్తూనే ఉన్నారు. ఇంకా మొయ్యటం ఆపాలి. సామాన్యుల్ని, నీతివంతుల్ని మేము పల్లకీలు భుజాలు ఎత్తుకోవాలని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. కానీ పల్లకీలు మోసే వ్యక్తులు ముందుకెళ్తుంటే మేము మనస్ఫూర్తి ఒక నిజాయితీ పరుడు, ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా 2009లో ఆయన సీట్ని ఇంకొకరికి ఇచ్చినా కానీ మాకు అండదండగా నిలబడిన జ్యోతుల వెంకటేశ్వరరావు గారు ఆయన్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టుకోవడం ఆయనకి మేము ఇచ్చే గౌరవం. ఆయన అఖండమైన మెజారిటీ తోటి గెలిపించుకునే బాధ్యత నాది. మా అభిమానులందరికీ, జన సైనికులందరికీ, ఆడపడుచులందరికీ మీరు ఒకటి ఆలోచించండి. తెలుగుదేశం ఎంపీ విజయం, సునీల్ గారి విజయం, అది తెలుగుదేశం విజయం. వైసీపీ వాళ్ళ విజయం, జగన్మోహన్ రెడ్డి గారి విజయం, జ్యోతుల వెంకటేశ్వరరావు గారి విజయం మన విజయం, జనసేన విజయం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.